తమ కులాన్ని తమ ఉద్యమాన్ని ఎవరైనా కించపరిస్తే సహించబోమని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం వాల్మీకి సంఘం నాయకులు స్పష్టం చేశారు. వాల్మీకులను ఎస్టీలలో చేర్చాలని చేపడుతున్న దీక్షల నేపథ్యంలో కళ్యాణ దుర్గంలో ప్రజాసంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి తమను కించపరిచేలా విధంగా ప్రకటన చేశారని వాల్మీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తమ కులానికి చెందిన కొంతమందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆగ్రహం చెందిన వాల్మీకులు పెద్ద ఎత్తున వాల్మీకి విగ్రహం వద్దకు చేరుకుని పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసు అధికారులు కూడా ఈ విషయంలో తమతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పట్న సీఐ తేజమూర్తితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని, తమ జాతిని కించపరిచిన వారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని పోలీసు అధికారులను హెచ్చరించారు. ప్రయత్నం చేస్తున్నాయి. ఏ రోజు కానీ మేము ఎస్టీకి సంబంధించి వేరే కులాలను ఎక్కడా కానీ విమర్శించలేదు. కానీ ఈ సంఘటన ఎప్పుడైతే తెరపైకి వస్తుందో అప్పుడు గిరిజన సంఘాల నాయకులు అనే వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు ఈ విధంగా ఒక కులాన్ని మొత్తం కించపరిచే విధంగా బోయ జాతి మొత్తం అంత దుర్మార్గులు అనే విధంగా సంబోధించడం నిజంగా చాలా బాధ కలిగించింది. ఈరోజు ఇదే బోయ జాతిలోనే చాలామంది ఎంతో అన్యోన్యంగా రాష్ట్రాలు వెళ్ళిన ఎంపీలుగా కావచ్చు, మంత్రులుగా కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ఎక్కడా కానీ దౌర్జన్యాలు అరాచకాలు సృష్టించలేదు. మన జిల్లాలోనే చూసినాం, కాళ్ళ శ్రీనివాసులు గారు కావచ్చు, దాని రంగయ్య గారు కావచ్చు, ఎక్కడైనా వాళ్ళకి చెట్టు పేరు ఉందే ఈరోజు. కానీ ఈ వ్యక్తి వాడిన నుంచి మా జాతి కోసం అదేవిధంగా ఆ సానుభూతితో పార్టీలు కూడా ఏకమై మా జాతికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీని ఎటువంటి పరిస్థితుల్లోనా అమలు చేయకూడదని ఉద్దేశంతో వీళ్ళని రెచ్చగొట్టి మా కులం పైన దౌర్జన్యం చూపించుకోవాలన్న ఉద్దేశపూర్వకంగా ఇది చేసినారని మాకు అనిపిస్తుంది. కానీ మా ఓళ్ళకి ఒకటే చెప్తున్నా, మనం సామరస్యంగా ఉండి మనము సాధించాలనే ఉద్దేశంతోనే ఈవేళ మేము